హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సనత్ నగర్ లోని ఓ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఒక యువకుల నుంచి 4 గ్రాముల ఎండిఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ వినియోగించిన 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మేడ్చల్ జిల్లా దుండిగల్లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాకు చెందిన 3 వ్యక్తుల నుంచి 33,750 రూపాయల విలువైన 1.35 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 7,000 కొనుగోలు చేసిన గంజాయిని నగరంలో 15,000 విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజన్ దాస్, కేశవరావు అలాగే గంగాను పోలీసులు అరెస్ట్ చేశారు.